ఆధ్యాత్మిక యాదగిరి అద్భుత దివ్య క్షేత్రంగా పునరావతరిస్తోంది. విశాలమైన 17.32 ఎకరాల్లో పంచ నారసింహుడు దివ్య సన్నిధాన పునర్నిర్మాణానికి ప్రారంభమైన మహామానవ ప్రయత్నం స్వామివారి దివ్య ఆశీస్సులతో పరిపూర్ణమవుతోంది. అపూర్వ నిర్మాణంతో ఇళ్లలోనే వైకుంఠ నగరాన్ని ఆవిష్కరిస్తున్న యాదాద్రి విరాట రూపాన్ని చూడడానికి ఎన్ని కన్నులైనా చారడం లేదు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్పకళా సౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్ర నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాడవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిఫ్టు నిర్మించగా పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆలయం చుట్టూ ప్రహారిని సైతం నిర్మిస్తున్నారు. పడమర దిశలో 125 మీటర్ల పొడవు, 50 ఫీట్ల ఎత్తు, దక్షిణ భాగంలో 215 మీటర్ల పొడవు, 100 ఫీట్ల ఎత్తు, ఉత్తర భాగంలో 215 మీటర్ల పొడవు, 20 ఫీట్ల ఎత్తుతో ప్రహారీ నిర్మిస్తున్నారు. ఉత్తర భాగంలో ప్రహారీ పక్కనే 330 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పులో గార్డెన్ నిర్మించి పూల మొక్కలు, పచ్చని గడ్డి నాటాలని వైటీడీఏ అధికారులు యోచిస్తున్నారు. ఇందులో శంకు, చక్ర, నామాలను అమర్చనున్నారు. మిగతా 13.2 ఎకరాల్లో శివాలయం, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, విష్ణు పుష్కరిణి నిర్మించగా ఎస్కలేటర్, బస్టాండ్, అంబులెన్స్, మెట్ల నిర్మాణం, వివిఐపి అతిథి గృహం, ఈవో కార్యాలయం, అర్చకుల విశ్రాంతి గది, షాపింగ్, క్లాక్ రూమ్లు, పోలీస్ అవుట్పోస్ట్ గదులు, సెక్యూరిటీ రూమ్, బస్సు, ఫైర్ వాహనం పార్కింగ్, జిఎల్ఆర్ పంప్ హౌజ్, కారు పార్కింగ్, వివిఐపి పార్కింగ్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు. గతంలో కేవలం 1.30 ఎకరాల్లో ఉన్న యాదాద్రీషుడి ఆలయం ప్రస్తుతం 4.30 ఎకరాల వరకు పెరిగింది. శివాలయంతో పాటు పుష్కరిణి, ప్రసాద విక్రయశాల నిర్మాణం, భక్తుల మౌలిక వసతుల ఏర్పాటుతో యాదాద్రిపై నిర్మాణాలు మరింత విస్తరించనున్నాయి. పూర్తి ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా చేపడుతున్న నిర్మాణాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.